కళ్ళజోడు వచ్చిందన్నమాట. ఇదిగో బాబు, ఒక్క శవానికి ఐదుగురు నిప్పుకొండలు తీసుకెళ్తున్నారండి. ఆ ఐదుగురు ఆవిడ భర్తలండి. ఐదుగురు భర్తలా? ఆవిడ అదో టైపులండి. ఏమిటో ఈ భారతదేశం ఎక్కడికి వెళ్తుందో. వెళ్ళడం లేదురా, అదిగో వస్తుంది చూడు. ఈ కలియుగ పాంచాల శవాన్ని అడ్డం పెట్టుకుని ఈ కుమారి భారతదేశాన్ని ఆట పట్టేస్తాను. మీరు వెళ్ళండి, తాక్కోండి. ఎవరు చెప్పడానికి నోరు రావడం లేదు. మీ బంధువులా? మన ఎంఎస్ఎం గారు. ఎంఎస్ఎం? అదే మన మూలశంక మాస్టర్. వాట్? మూలశంక మాస్టర్ పోయారా ఇంత సడన్ గా? ఎలా? మెయిన్ రోడ్ క్రాస్ చేస్తూ స్విమ్మింగ్ డ్రెస్ లో ఉన్న శ్రీదేవి కటౌట్ చూసి ఆగిపోయారట. వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసింది. స్పాట్ డెత్. ఓ మై గాడ్. ఎక్కడికి? చివరి సరిగా ఒకసారి మొహం చూద్దామని. మొహం లేదు, ఒట్టి మొండాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాం. అదేంటి? చక్రం ఎక్కి మొహం పచ్చడైపోయింది. అవును, మన వాళ్ళు ఎవరు లేరేంటి? ఎవరికి తెలియదు, యాక్సిడెంట్ కదా. తెలిస్తే పోలీసులు కేసులు పోస్ట్ మార్టాలు. అందుకే ఆయన్ని గుద్దేసిన లారీ డ్రైవర్ కూడా తెలియకుండా బాడీని తీసుకెళ్తున్నాం. తర్వాతనే తెలుస్తుందిగా. శవాన్ని తగలపెట్టే వరకు దాచిపెట్టాలి. తర్వాత ఏ ఏడ్స్తోనో పోయాడని చెప్పుకోవచ్చు. దహనం ఎలాగూ కలిసి చేయలేకపోతున్నాం, కనీసం సంతాప సభ అయినా జరుపుతాం. నువ్వు వెళ్ళా పని చూడు, నేను ఈ పూలు జల్లేసి వచ్చేస్తాను. ఇదిగో కాలేజీలో యాక్సిడెంట్ అని చెప్పావు, చెప్పు. థాంక్ యూ పంచాలే. ఎంఎస్ఎం వికెట్ పడిపోయింది. అయ్యో ఎలాగే? ఎయిడ్స్ తగిలి. అయ్యో పాపం, సెంచరీ చేయాల్సిన వాడు 35 రన్స్ కి అవుట్ అయిపోయాడు అన్నమాట. అవునే పాపు. ఎంఎస్ఎం అమర్ రహే, ఎంఎస్ఎం అమర్ రహే. ఎంత పని చేసావురా నా బామర్దో, బామర్దే బామర్దే బామర్దే. ఊరుకో బామర్దే. ఎంత నీ బామర్దే అయితే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా? ఊరుకో తింటే ఊరుకో. నేను ఏడ్చిదోడు సత్యంత్ కాదురా. మరి రేపు ఇన్సూరెన్స్ చేస్తానని చెప్పి ఈ రోజు సత్యందుకు. ఇప్పుడు నా పెళ్ళం పిల్లలు ఎలా బతకాలి? నువ్వు ఉన్నావుగా? నేను చచ్చిపోతాగా? ఏం రోగం? వాడు ఏడుసి వచ్చిపోయాడుగా. గత 10 రోజుల నుంచి వాడు తోముకుంటున్న సబ్బు పిల్ల, టూత్ బ్రష్ నేను వాడుతున్నారు. పైగా ఈ రోజు వాడు ఇప్పేసిన కట్ డ్రైయర్ కూడా వేసుకున్నారు. మాస్టర్ మాట మాత్రమైనా మనతో చెప్పకుండా పోయారంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మనందరం మౌనం పాటిద్దాం. నేను మేస్తాను ఏంటి నా మొహం? నేను ఎల్కేజీ స్టూడెంట్ ని, నిక్కరేసుకుని ఇదిగో పాలసీసా నోట్లో వెళ్ళేసుకుని స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు నా మేస్తారువి బాబు. మేస్తారండి మేస్తారండి, నాకు ఏబిసిడీలు నేర్పరండి, నా తొత్తిలో తొత్తి. నేను మేస్తాను కాదు మరి సార్. లేకపోతే ఒకటి, నేను మేస్తాను కదా, నేను పట్టాలు చెప్పడం లేదా? మీరా మేస్తారు? ఇదో ప్రశ్న, ఎందుకు సంతాపతమా? ఎవరు పోయారు? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఈ దండేంటి, ఈ పండేంటి? నువ్వు బతికే ఉన్నావా? నేను బతుకుంటామేంట్రా, నేను చచ్చిపోయి 16 ఏళ్ళు అయింది, 16 ఇయర్స్ బ్యాక్. అది కాదు మాస్టర్, మీరు. నేను దయ్యాన్ని, పొరుగు దయ్యాన్ని. ఇవిగో నా చెప్పులు, చెప్పు చెప్పులు. ఇదిగో ఇదిగో నా షర్టు, ఇవిగో నా కళ్ళు, నా 2 కళ్ళు ఇవిగో. నేను గాల్లో తెలుస్తూ నిద్రపోతున్నా. మాస్టర్ నీకు ఎయిడ్స్ వచ్చి? నాకు ఎయిడ్స్? ఆ విషయం నువ్వు కన్ఫర్మ్ చేసావు. అవును మరి, మేము రెడ్ లైట్ ఏరియాలో రెగ్యులర్ కస్టమర్లం కదా, మరి మాకు రాకపోతే ఎవరికి వస్తాయండి ఎయిడ్స్? నా మొహమ్మద్ సేవ చెవిడయ్యా. కీర్తి, శ్రీదేవి వదిన తప్ప కనీసం శ్రీదేవి మరదల్లా ఉండే మన కాలేజ్ బ్యూటీ నిన్ను కూడా కన్నెత్తి చూడండి మాస్టర్. ఎయిడ్స్తో పోయారని చెప్పడానికి నీకు మౌతలో వచ్చింది. నువ్వు కదా పుత్ర మాస్టర్ శవాన్ని. చూసారా చూసారా మాస్టర్, మీరు బ్రతుకుండానే శవం అంటుంది. అవును మరి, నేను శవాన్నే కదా, నాకు ఎయిడ్స్ అంట. అహనా ఎయిడ్స్ అంట, ఓహనా ఎయిడ్స్ అంట.
అహనా ఏడ్సంట మోహనా ఏడ్సంట నీకు నాకు లింక్ అంట కాలజంత గోలంట టామ్ 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 నేను వేడని నీడను నేనే కలగా అబ్బా లైట్ తీసి పడుకోవే రెండు టైం రెండు రెండు ఆరైనా ఆరు ఆరున్నరైనా నన్ను ఫోన్ చేసిన వినయ్ని ఎదురు దెబ్బ కొట్టే వరకు బెడ్ లైట్ తీను గుడ్ నైట్ చెప్పను అయితే బ్యాడ్ నైట్ హలో గురుజీ నమస్కార్ నమస్కార్ తిరస్కార్ తిరస్కార్ క్యా జీ బిజీ బిజీ అంటావేంటి జీ నీకోసం క్లాస్ రూమ్లు బాత్రూమ్లు అన్ని వెతుక్కుంటూ వస్తాను దేనికి జీ నీతో విషయం చెప్పాలని జీ ఏమిటి జీ నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఒళ్ళు మంట పుట్టింది నాలుగోసారి చూసినప్పుడు గుండె గంట కొట్టింది పద్నాలుగోసారి చూసినప్పుడు మొగ్గలా సిగ్గు పుట్టింది ఇరవై నాలుగోసారి చూసినప్పుడు పువ్వులా లవ్వు పుట్టింది ఇంకా ఫర్దర్ గా చూడకు పువ్వు కాయ కాయ పండై చిలక కొట్టేస్తే టెంక మీద పీచు మిగులుతుంది ప్లీజ్ నాకోసం ఒక్క రెండు నిమిషాలు కాల్ చుట్టలేవు కాయకు కైకు లేదు మైకు లేదు ఎందుకు లేదు నేను చెప్పేది విను వెనక తప్పదా తప్పదు సరే చెప్పు ఏమన్నా ఐ లవ్ యు ఆ ఏంటి ఐ లవ్ యు ఏంటన్నా ఐ లవ్ యు నేను కా సార్ అది ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఎస్ వినయ్ నేను ఎస్ వినయ్ని కాదు కే వినయ్ నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినప్పటి నుంచి నా మనసు మనసులో ఉండటం లేదు చా నిజమా అవును కే వినయ్ పగలు నిద్ర పట్టడం లేదు రాత్రి కాలేజీకి రాబోదేయటం లేదు పుస్తకాలు తినాలనిపించడం లేదు అన్నం చదవాలనిపించడం లేదు ఆహా అంతవరకు వచ్చావా తల్లి ఎవరమ్మా నువ్వు కీర్తి నీలాంటి మంచి స్టూడెంట్కి రాకూడదు జబ్బిది వెంటనే డాక్టర్ చూపించుకో కొన్నాను వినయ్ ఏమన్నాడు అర్జెంటుగా నేను ప్రేమించుకోమన్నాడు నువ్వు కాదనకుండా నన్ను ప్రేమించి పెడితే ప్రియురాలుగా ఉండి పెట్టమన్నాడు తాడి కట్టి పెడితే భారీగా ఒంటి పెట్టమన్నాడు ఫ్యామిలీ చేసి పెడితే నిన్ను ఫాదర్ చేసి పెట్టమన్నాడు నువ్వు నోరు మూసి పెట్టకపోతే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టమని నాకు చెప్పాడు వినయ్ ఎస్ మనం ఏమనుకున్నాం స్టూడెంట్స్ ఇదేమిటనుకున్నాం కాలేజ్ ఇక్కడికి ఎందుకు వచ్చాం చదువుకోవడానికి అలా బుద్ధి చెప్పు ఈ విషయం మన ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారు ఏ ఆయన పెళ్లి చేసుకోలేదా ఫ్యామిలీ చేసుకోలేదా అయినా ఆయన కాలేజీలో మన ముందే భౌభౌ ఇంట్లో పెళ్ళ ముందు మ్యావ్ మ్యావే అయినా మన మధ్య విషయం ప్రిన్సిపల్కి ఎలా తెలుస్తుంది ఆయనకి తెలియపోవచ్చు మన ఎంఎస్ఎం గారికి తెలీదా ఆయన అసలే పోస్టర్ చూసి సినిమా గారు చెప్పేసి రకం ఎవడు ఆ మూలశంఖ మాస్టారా శ్రీదేవి బొమ్మ కనిపిస్తే సేరు సొల్లు కారుస్తాడు వాడు మనల్నే చేస్తాడు చూడు నేను అందరిలాంటి వాడిని కాదు దయచేసి నన్ను మర్చిపో అది నా వల్ల కాదు వినయ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను సరే నువ్వు ఎంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి ఆలోచించుకుని చెప్తాను కాస్త టైం తీసుకో ఎంత టైం అయినా తీసుకో నిమిషాలే కాదు అవసరమైతే సెకండ్లు కూడా తీసుకో కానీ నా ప్రేమను మాత్రం కాదని చెప్పుకో అలాగే గుడ్ మార్నింగ్ సార్ న్యావ్ న్యావ్ కాలేజీలో భౌ భౌ ఇంట్లో మ్యావ్ మ్యావ్ చెప్తా చెప్తాను అమ్మనే కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రాయ్యప్ప ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు దేవిని శ్రీదేవిని చూస్తున్నానమ్మా శ్రీదేవి కనిపిస్తుందేమో తృయం త్రయమని సొల్లు కార్చుకుందామని ఎక్కడ శ్రీదేవి నా శ్రీదేవి నా శ్రీదేవి కనిపిస్తుందే నా శ్రీదేవి కోసం వెతుకుంటున్నా శ్రీదేవి నా శ్రీదేవి కీర్తి నీ ప్రేమ విషయం చెప్పాక నేను బాగా ఆలోచించి చించి చించి నీ పాయింట్కి వచ్చేసాను అదే నీ నాన్నగా అల్లున్నై పెడతాను నీకు చెల్లులుంటే దానికి భావనై పెడతాను నీకు మెడుంటే దానికి తాళి కట్టి పెడతాను నీ చీరకు చెంగుంటే నా కొంగుకు ముడేసి పెడతాను ఇవన్నీ చేసి పెట్టడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో కీరవాణి ట్యూన్లో ఓ లవ్ సాంగ్ వేసి పెడతాను రెడీ కీరవాణి